नमस्ते मैडम नारा लोकेश गारिनटुवंटि योगालम पादयात्र कोन्नि अनिवार्य कारणाल वल्ल आगिपोवडं जरिगिंदि मरि रेपु सायंत्रं एक्कडैते आगिपोयिंदो अक्कड नुंचि 29वा तारीख 8 गंटल 15 निमिषालकु अक्कड नुंचि मेमु मोदलु पेडतामु पादयात्रं अनि चेप्पि लोकेश गारु प्रकटिंचारु ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో స్కామ్ జరిగిందని నారా లోకేష్ గారిని A14 గా చేస్తూ సిఐడి వాళ్ళైతే ఒక కౌంటర్ దాఖలు చేశారు కోర్టులో. మరి ఆయన అరెస్ట్ చేస్తున్న వారు కూడా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు యువగాలం పాదయాత్ర పరిస్థితి ఏంటని మీరు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ముందర ప్రభాస్ గారిని అరెస్ట్ చేయండి. ప్రభాస్ గారిని ఎందుకు అరెస్ట్ చేయాలి మేడం? బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు రాణా గారిని చంపేశారు కదండి, మరి ముందర ఆయన్ని అరెస్ట్ చేయాలి కదా మేడం? అదంటే సినిమా మేడం, అది ఏదో ఊరికే డూప్కి ఉత్తుక नारा चंद्रबाबु नायडु गारि मीद लोकेश गारि मीद केस पेट्टि अरेस्ट चेस्तानु अंटुन्नारु कदा, इदि उत्तुत्तुदे कदा? अदि उत्तुत्तुदैनप्पुडु इदि कूडा उत्तुत्तुदे अवुतुंदा? मरि मरि एट्लागा अंटे दानिकि ओक रूल दीनिकि ओक रूल उंटुंदा? అసలు మొన్న ఇన్నర్ రింగ్ రోడ్ లో మొన్న పాపం ఇవాళ సోషల్ మీడియాలో చూసారండి, పాపం బొసు బోల్తా పడిపోయిందంట, అందులో 151 మంది ఉన్నారంట. పాపం ఏమైందో ఏంటో అని మేము ఆందోళన చెందుతా ఉన్నాం ఈ రోజున. మేడం మరి యోగాల పాదయాత్ర గురించి మాట్లాడుకో తెలిస్తే డే వన్ నుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఇప్పుడు రాజల వరకు వచ్చినటువంటి పరిస్థితి. మరో పక్క చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టారు, మరో పక్క పరిస్థితులు చూస్తే రాష్ట్రం వేగంగా పారిపోతున్న పరిస్థితి. యువగళం పాదయాత్ర ప్రజల కోసం చేపట్టిన పాదయాత్ర అండి నారా లోకేష్ గారు. అది కొన్ని దుష్ట శక్తులు ఆ యువగళానికి వచ్చే ఆదరణ తట్టుకోలేక దాన్ని ఆపేయాలని కుట్ర పన్నారు. రేపు సాయంత్రం రాత్రికి 8:15 నిమిషాలకు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఎందుకంటే అడ్డుకునే వాళ్ళు అడ్డుకోండి, ఎందుకనంటే ఇప్పటికే 800 900 మీద యువగళం వాళ్ళ మీద కేసులు పెట్టారు. అట్లా రాష్ట్రంలో ప్రతి కార్యకర్త మీద కేసు పెట్టారు, నాయకుల మీద కేసు పెట్టారు, మాట్లాడుతుంటే కేసులు పెట్టారు. అట్లా ఎన్నో అరాచకాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో. చేసినప్పుడు అడ్డుకుంటే అడ్డుకోండి, ప్రజల కోసం చేసే పాదయాత్ర అది ప్రజా పాదయాత్ర అంటారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి లాగా మరి దొంగ ఏడుపులు ఏడ్చి అక్కా చెల్లెములు అని చెప్పి ఆ రోజు ముద్దులు పెట్టి ఇవన్నీ చేసే పాదయాత్ర అది కాదండి. ఇది నిజమైన పాదయాత్ర. ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. ఈ రోజున ప్రతి కార్యకర్త, ప్రతి సామాన్య మానవుడు కూడా ఇవాళ భయపడతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో తిరగాలంటే కార్యకర్తలు అంటే ఎదురే పోరాడుతున్నారు, కానీ సామాన్య ప్రజలు కూడా చెప్పుకోలేని ఇబ్బందులు పడతా ఉన్నారండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో. అందుకని లోకేష్ గారి పాదయాత్ర అడ్డుకుంటే అడ్డుకోండి, ఏం చేస్తారు? ఎదురు నిలబడలేక ఇవాళ అడ్డుకుంటా ఉన్నారండి. ఎదురు ఈదలేనోడే ఇవాళ అడ్డుకుంటాడు. ఎందుకనంటేనండి, ఎప్పుడైనా ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడు ఎక్కువ అవుతాడు. ఎప్పుడైనా నారా లోకేష్ గారు ఇవాళ ఎదిరించేవాడు అనమాట, అంతేగాని బెదిరిపోయి వెనక తగ్గేవాడు కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మేడం మరి నారా చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల నుంచి కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఆయన మీద ఒకదాని వెనకాల ఒకటి వరుస పెట్టి కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన తప్పు చేసి లోపలికి వెళ్ళడానికారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపని మీరు అనుకుంటున్నారా? ఏమండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కోటా బియ్యం లోటాచారు తాగలేదు. ఎందుకనంటే కోటా బియ్యం లోటాచారు తాగిన వాళ్ళకి ఇలాంటి బుద్ధులు వస్తాయి అనమాట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష పూరితమైన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఏ కేసులు లేదు ఇవాళ చూస్తా ఉన్నాము. మరి స్కిన్ డెవలప్మెంట్ అని చెప్పి దాంట్లో ఏముందండి అంటే పిల్లలని అభివృద్ధి చేసి పిల్లలకి ఉపాధి కల్పించడమే ఆయన చేసిన తప్పు నేరమా? ఒక విజయం కలిగిన వ్యక్తి. హైదరాబాద్ చూసుకుంటే ఇవాళ ఐటీ ఉద్యోగస్తులు, మరి ఆంధ్రప్రదేశ్ కానీ విడిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో ఆయన అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. ఏం చెయ్యాలో తెలియక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేసుల మీద కేసులు. ఎందుకంటే తుమ్మినా కేసు పెడుతున్నారు, దగ్గినా కేసు పెడుతున్నారు, దొరదొచ్చి గోకున్నా కేసు పెడుతున్నారు. ఇక అలాంటి కేసులు పెడతా ఉంటే ఇవాళ న్యాయ దేవతకే ఇక న్యాయం తెలియాలండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏదైనా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. ఏ ధర్మం గెలుస్తుంది అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ధైర్యంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా అందరూ ధైర్యంగా ఉన్నారు, ఎదిరేరు పోరాడతారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మేడం మరి అసెంబ్లీ సాక్షిగా వైసీపీ పార్టీకి చెందినటువంటి మంత్రులు చంద్రబాబు నాయుడు గారి పైన, ఆయన కుటుంబంపై చేస్తున్నటువంటి వ్యక్తిగత దోషాలు కానీ దాడి కానీ మీకు తెలిసే ఉంటుంది. మరి ముఖ్యంగా రోజా గారు ఆయన అరెస్ట్ అయితే స్వీట్లు పచ్చి కేబుల్ కట్ చేసి చేసినటువంటి హడావుడి మాట్లాడిన మాటలు మీకు తెలిసే ఉంటుంది. మరి ఆమెకి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు?
అన్నం తినే వాళ్ళకైతే ఏదైనా సమాధానం చెప్తాం. మనం అన్నం కాదు తినేది, తెల్లారు లేస్తే గెడ్డి తింటున్నాం అంటే ఏమండి గెడ్డి అంటే పాపం ఆ గేదలను అవమానించినట్టు అవుతుంది. ఎందుకనంటే పాపం గేదెలు కూడా అవి ఆ గెడ్డి తినే మనకి అపవాలిస్తుంటేనే మనం తాగుతున్నాం. అలాంటి విచక్షణ జ్ఞానం లేని అంటే ఆ పశువుల కంటే కూడా విశేషణ జ్ఞానం లేని రోజాకి మనం చెప్పలేమండి. ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఎవరు బయటికి రాలేదండి. తను అక్రమ కేసులో మరి 43,000 కోట్లు కొట్టేసేసి అరెస్ట్ చేస్తే ఆ రోజున సిబిఐ తన చెల్లి తన భార్య పని వాళ్ళ అమ్మగారు రోడ్డు మీద కూర్చుని ఏడ్చారు. ఎందుకనంటే మరి అది అక్రమం కేసు కాబట్టి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడితే ప్రతి ఒక్కళ్ళు సామాన్య ప్రజలు అసలు ఎప్పుడు చూడని మొహాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నారు. ఒక కొవ్వొత్తుల ర్యాలీకే కానీ ఒక ధర్నాలకే కానీ ఏదైనా కానీ ఇవాళ చూస్తూ ఉన్నారు. అంత ఆదరణ మా నాయకుడికి రాలేదే ఆ రోజున అని చెప్పి ఇవాళ రోజా గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కానీ స్వీట్లు పంచుకోవాలంటే మేము కూడా ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో అరెస్ట్ చేసినప్పుడు మేము కూడా పంచుకోగలగమండి. ఎందుకనంటే తెలుగుదేశం ప్రతి కార్యకర్త కూడా నీతి నిజాయితీ వ్యక్తిత్వం గల వ్యక్తులు కాబట్టి అలాంటి పనులు చేయరు. ఎవరికైనా కష్టమే అని చెప్పి మరి ఆయన ఎందుకు వెళ్ళాడో కేసులు అని ఆలోచించిన వాళ్ళు ఆ రోజున. కానీ ఇవ్వాలండి ఎందుకనంటే కక్షపూరితంగా కేసులు పెట్టి పంపించిన వాళ్ళు మిఠాయిలు తినిపించుకొని టపాకాయలు పేల్చుకుంటారు. కానీ ముందు ముందు రోజుల్లో ఎందుకంటే వీళ్ళ టపాకాయలు పేలుస్తున్నారు కదండి, ముందు ముందు రోజుల్లో వీళ్ళు కూడా వెళ్ళినప్పుడు ఓహో మీరు కూడా అట్లా కాల్చుకోండి అని చెప్పి ముందు చూసిన మాకిస్తా ఉన్నారు. మేడం మరి 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో చూస్తూనే ఉన్నారు, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మీకు అసలు ఎలా అనిపిస్తుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసలు ఆంధ్రప్రదేశ్లో అసలు బుడ్డ పిల్లోడినైనా ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నాడండి. అసలుకి ఒక మహిళలకు రక్షణ లేదు, అసలు మహిళలకు రక్షణ ఉందా లేదు? అంత బ్రహ్మాండంగా చేసే ముఖ్యమంత్రి అసలు ఆంధ్రప్రదేశ్లో నేనైతే నాకు ఓటాకు వచ్చిన కానించి నాకు ఒక తెలిసిన కానించి ఇలాంటి ముఖ్యమంత్రిని నేను ఎక్కడ చూడలేదండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టుకోవచ్చండి. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా మాట్లాడు, 6 సంవత్సరాల పిల్ల దగ్గర నుంచి 60 సంవత్సరాలు వృద్ధురాలి వరకు కూడా మాట్లాడినా కూడా అసలు చంపేసిన మానభంగం చేసినా కూడా పాపం మాట్లాడండి. ఆయన వచ్చిన కాడి నుంచి ఇసక పనులు లేవు, ఏ పనులు లేవు, అందరూ అలో లక్షణ అంటే పాప అన్నం తింటాక కూడా బాధపడతా ఉన్నారు. అందుకు మెచ్చుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదండి. ప్రతి నాయకుల మీద కేసు పెడతా ఉన్నారు, ప్రతి వాళ్ళని జైల్లో వేస్తూ ఉన్నారు, ఎవరిని నోరెత్తనవట్లేదు. అలాంటప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా అని చెప్పి అసలు మీరు అడుగుతారంటండి. బాగుంటుంది ఏంటండి, బ్రహ్మాండంగా ఉంది, బందర్ లడ్డు అంత తీగ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మేడం మరి ఇంకోసారి జగన్ అన్నం ఆశీర్వదించండి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ గడప గడపకి వచ్చే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో దీనిపైన మీరు అయ్యో జగన్ అన్నం ఆశీర్వదించకపోతే ఎట్టాగండి, కాకినాడ కాజాలాగా పాకంలాగా కాకినాడ కాజాలోనండి పాకం కారుతూ ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆశీర్వదించాలి కదండి. ఎందుకనంటే రేపు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ కట్టుకునే బట్ట ఉండదు, మరి ఒకరికి ఒకరు పీక్కుంటారు, మెంటలు వచ్చి పీకేసుకుంటారు, ఏ కుటుంబానికి ఎంత అంటారు మొగుడికి పెళ్ళ ఉండదు, పెళ్ళానికి మొగుడు ఉండదు, వీళ్ళిద్దరికి పిల్లలు ఉండరు. మరి అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో రాకపోతే ఎట్లాగండి, మరి రావాలి కదా. అందుకనే ఒక ఛాన్స్ అని చెప్పి మళ్ళీ ఆశీర్వదించండి. నేను ఏమని ఆశీర్వదించాలండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మరి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం అనమాట. ఇవాళ ఎవరికి న్యాయం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారే న్యాయం చేసుకున్నారు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో. అలాంటప్పుడు ఇంక ఏం ఆశీర్వదిస్తారండి? ప్రతి వాళ్ళు ఎవరన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక్క మాట చెప్పించండి, మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అని మీరు చెప్పించండి. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. మేడం రాష్ట్రానికి ఒక రాజధాని కాదు 3 రాజధానులు అన్నారు, మరి ఎక్కడా కూడా ఒక ఇటుకేసిన పరిస్థితి లేదు. అక్టోబర్లో దసరా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సో రాజధాని విషయంలో అయితే మీరేమంటారు? దసరా అంటే వచ్చే నెలలోనే కదండి దసరా. దసరా నుంచి వైజాగ్ వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ లేకపోతే డిసెంబర్లోనూ ఈ 3 నెలల ఎలక్షన్ జరుగుతాయి కదా, అందుకని ఈయన పాపం దసరాకి వెళ్తాడనమాట. అంటే ఒక రాజధాని కట్టలేని వ్యక్తి 3 రాజధానులు కడతాడనమాట. మనం ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారండి, ఏమి అభివృద్ధి చేశారు అందులో? ఒక ఇటుక వేసాడా, ఒక మట్టి వేసాడా, కొన్ని ఏమన్నా వేసాడేమో చెప్పండి. అలాంటి వ్యక్తి ఇప్పుడు 3 రాజధానులు ఎలా కడతారండి నాకు తెలియక అడుగుతాను. అది ఎందుకనంటేనండి, ఏడవలేని వాళ్ళకి వ్యవసాయం ఎక్కువ అంటండి. మా తాతగారు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు, ఎందుకనంటే ఒక ఎకరం ఏడవలేము కానీ 100 ఎకరాలు తీసుకుంటాను అన్నాడంట. అది ఇది పరిస్థితి ఒకటే. ఓవరాల్గా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి 2 మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? 2 మాటల్లో చెప్పాలంటే
ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఒక వరం. ఎందుకంటే ఇంత మంది ప్రజల్ని హింసించిన నిజంగా మా జగనన్నకు దండం పెట్టుకోవచ్చండి. ఎందుకంటే అలో లక్షణ అంట ఏడుస్తా ఎంతో మంది మీ మీడియాలో మాట్లాడుంటారు, వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు చెప్పుకుని ఉంటారు. అలాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పినా కూడా మేము చాలా తక్కువ అవుతుందన్నమాట. అలాంటి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనన్నా ఆయన శుభ్రంగా ఉండాలని సుఖంగా ఉండాలని చెప్పి ఇకనైనా సార్ రెస్ట్ తీసుకొని కొంచెం ఎందుకనంటే ఇప్పుడు దాకా మమ్మల్ని అభివృద్ధి చేసి చేసి ఎందుకనంటే మా జగన్మోహన్ రెడ్డి గారండి పాప 10 కిలోమీటర్లు కూడా నడవలేరు, ఫ్లైట్లో వెళ్తారనమాట. అది ప్రజాధనంతో, ఎందుకంటే మన ధనంతో మనం ఎప్పుడూ వెళ్ళవండి, ప్రజాధనంతో వెళ్తాం. 10 కిలోమీటర్లు కూడా వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే చెట్లు నరికేస్తారు ప్రకృతి కడ్డామని చెప్పి మరి ఆయనకి తగులుద్ది అనుకుంటాడేమో. అలాంటి ముఖ్యమంత్రి గురించి అసలు 2 మాటల్లో చెప్పమంటారేంటండి అసలుకి. అలాంటి వ్యక్తిని మళ్ళీ మేము రెస్ట్ తీసుకోమని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ తరపున ఒక సామాన్య ప్రజలుగా నమస్కారం చేస్తున్నాం.